ఈ సినిమాని ఇంత ఇదిగా మీ అందరి ముందుకి బాగా తీసుకొని వచ్చేదానికి నాకు అన్ని విధాలా తన పనులన్నీ మానేసుకొని సహకరించినటువంటి రామ సత్యనారాయణ నా దగ్గర శిష్యుడిగా ఉండాలని ఆయన వచ్చాడు, కానీ ఈ సినిమాకి నా గురువులాగా పనిచేశాడు. ఎందుకంటే ప్రతి క్షణం నన్ను సంటేస్తూ ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని ఛేదిస్తూ, ఎందుకంటే ఆ ఛేజ్ నిజంగా తను ఊరు వెళ్ళినా కూడా నేను సైలెంట్ అయినా ఇది ఇక ఈ సినిమాకి నాతో కలిసి జర్నీ చేసిన సహ నిర్మాతగా వాసిరెడ్డి పద్మాకరరావు గారు ఆయన ముందు నుంచి ఈ సినిమా చేద్దామని చెప్పి నా చేత చేయించినటువంటి వాసిరెడ్డి పద్మాకరరావు, వీటన్నిటికంటే ఈ సినిమా విజయంలో వన్ ఆఫ్ ది పార్ట్ బాబురావు. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ దీంట్లోకి ఎంటర్ అయ్యి ఏమీ తెలియకుండా సినిమా ఆడుద్ది అని ఒక నమ్మకం, ఆ ట్రైలరు అవి చూసి ఆ నమ్మకంతో తను వేరే వ్యాపారంలో ఉంటూ కూడా వచ్చి ఫస్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టి 125 థియేటర్లో సినిమా రిలీజ్ చేయగలిగాడు. ఫస్ట్ టైం ఇండస్ట్రీకి ఫస్ట్ సినిమాతో ఎంటర్ అయ్యి ఏమీ తెలియకుండా సరైన వాళ్ళని తన చేతిలో పెట్టుకొని వర్క్ చేయించుకొని చేయించినటువంటి బాబురావు. 4 రోజులు 19వ తారీఖు రిలీజ్ అయింది. 4 డేస్కి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 300 చిల్లర ప్రింట్లతో 170 లక్షలు కలెక్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద సినిమాలే శుక్రవారం స్టార్ట్ అయితే సండే సాటర్డేలు డిఫిషిట్లు వచ్చినాయి అని చెప్పి చెప్పుకుంటుండే టైంలో వెరీ బ్యాడ్ సీజన్. ఎంత అన్సీజన్ అంటే మామూలుగా ఇంట్లోంచి బయటకు వెళ్ళటానికి మనమే ఫీల్ అవుతున్నాం, అలాంటి చలి ఉండేటట్టు. ఆంధ్రాలోనూ అలానే ఉంది, ఇక్కడ అలానే ఉంది, సీడెడ్లోనూ అలానే ఉంది. ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న సెకండ్ షోకి, సోమవారం సెకండ్ షోకి సుదర్శన్ థియేటర్లో 40,000 రూపాయలు ఉంది. ఆ జంక్షన్లో ఏ సినిమా థియేటర్లోనూ ఆ కలెక్షన్ లేదు. మౌత్ పబ్లిసిటీ అనేది ఎంత బాగా దీనికి ప్రెస్ పబ్లిసిటీ, టీవీ పబ్లిసిటీ, దానికి తోడు మౌత్ పబ్లిసిటీ 3 రెట్లు పెంచింది. ఈ సక్సెస్ ఇచ్చినటువంటి డైరెక్టర్ సుందర్ గారికి, ప్రేక్షకులకి, యాక్చువల్గా వెరీ 2 డేస్లో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. హీరో డైరెక్టర్లు ఈ సినిమా నటీనట్లంతా పాల్గొంటున్నారు. అందరూ వాళ్ళ పాపం ఈ సక్సెస్ని ఫారెన్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. వేరే షూటింగ్లో డైరెక్టరు హీరోయిన్ అందరూ ఒకే సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈరోజు నైట్కి కానీ రేపు మార్నింగ్కి, రేపు ఎర్లీ అవర్స్కి రీచ్ అవుతారు. వితిన్ 2-3 డేస్లో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా చేయబోతున్నాం. మళ్ళీ మాకు వేరే వాళ్ళు కాదు, వేరే ఇది కాదు, మాకు వీళ్ళే చీఫ్ గెస్ట్లు. వాళ్ళ ఆశీస్సులతోనే ఇంత ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ముందుగా ఇంత గొప్ప సక్సెస్ని ప్రేక్షకులకు అందించిన కళ్యాణ్ గారికి, సహ నిర్మాత గారికి నా శుభాకాంక్షలు. ఎందుకంటే దేనికైనా సరే సక్సెస్ కావాల్సింది ప్రొడ్యూసర్ ప్యాషన్. ఆ ప్యాషన్ ఉంటేనే సక్సెస్. ఒక సినిమా చూసినప్పుడు ఇందులో కమర్షియల్ వాల్యూ ఎంత ఉంది, ఎన్ని ఫైట్లు ఉన్నాయి, ఎన్ని చేజులు ఉన్నాయి, ఎన్ని సాంగులు ఉన్నాయి అని ఆలోచించకుండా ఈ సినిమా జనాన్ని ఆకర్షిస్తుందని జడ్జిమెంట్ ఉందే, అదే గ్రేట్. అంత గొప్ప జడ్జిమెంట్తో ఈ సినిమాని తీసుకొని రిలీజ్ చేసి సక్సెస్ చేసిన కళ్యాణ్ గారిని అభినందించాలి. ఈ సినిమా నేను చూశాను, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో ట్రీట్మెంట్ చాలా గొప్పగా ఉంది. ఇలాంటి కొంచెం భయాన్ని క్రియేట్ చేసే సినిమాకి సెంటిమెంట్ అనేది చాలా అవసరం, హాస్యం అనేది చాలా అవసరం. అవి ఉంటేనే అది బ్యాలెన్స్ అవుతుంది. ఇందులో ఒక లేడీ సెంటిమెంట్ అనేది చాలా గట్టిగా ఆకర్షించింది. మా అరుంధతి సినిమాలో కూడా అది ఎంత భయపెట్టినా సరే దాంట్లో ఒక ఆడదాని త్యాగం ఎంత గొప్పది. చచ్చిపోయి బ్రతికి మళ్ళీ చచ్చిపోయి ఒక విలన్ని చంపింది. ఈరోజు పెళ్ళికొడుక్కి అరుంధతి నక్షత్రం చూపించక్కర్లేదు,
తన భార్యను చూసుకుని అరుంధతిలా ఉంటే చాలు అనుకుంటే చాలు అని సెంటిమెంట్ దాన్ని గెలిపించింది. అలాంటి సెంటిమెంటే ఈ సినిమాలో ఒక లేడీ సెంటిమెంట్, చాలా అద్భుతంగా ఉంది అది. ఆ డ్యూయల్ క్యారెక్టర్ చాలా గొప్పగా చేశారు ఆ ఇద్దరు కూడా. అలాగే సంతాన్ కామెడీ చాలా గొప్పగా ఉంది ఇందులో. నెక్స్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇందులో ఎంత భయం ఉన్నా ఏమున్నా సరే కోవై సరళ హస్బెండ్ ట్రాక్ సూపర్గా ఉంది సినిమాలో. ఎందుకంటే అది చివరిదాకా కూడా జనాన్ని నవ్వించింది. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ హైలైట్, రీ రికార్డింగ్ హైలైట్, కెమెరా హైలైట్, ఇన్ని హైలైట్లు ఎందుకున్నాయంటే కథ హైలైట్ కాబట్టి. నిజానికి ఈ సినిమా ఈరోజు కొత్త సాంప్రదాయాన్ని కళ్యాణ్ గారు మా అందరికీ సత్కరించారు. నిజానికి ఈ సత్కారం శ్రీ కళ్యాణ్ గారికి వారి యూనిట్కి చెందాలి. అలా జరుగుతుంది, జరిగిన సభకి మేము కూడా వస్తాం. కానీ ఈరోజు ఎండిపోయిన నేలలో ఉన్న చలనచిత్ర సీమకి ఈ సక్సెస్ సూపర్గా అందించింది. అందరూ నవ్వుతున్నారు, అందరూ గొప్పగా ఉంది అంటున్నారు. పరిశ్రమ అంతా కూడా ఓహో ఏకైక వాక్యంగా చెప్తున్నారు ఈ సినిమా సక్సెస్ అని. ఆ మాట విని చాలా రోజులైంది. ఎందుకంటే దేవి, అమ్మోరు, అరుంధతి ఆయనే తీశారు, కరెక్ట్గా చెప్పారు. ఈ సన్మానం, ఈ క్రెడిట్ అంతా కళ్యాణ్ గారిదని. సినిమా గురించి కూడా బాగా చెప్పారు. నిజంగానే కళ్యాణ్ బాబాయ్ ది సక్సెస్. ఆడియో ఫంక్షన్ రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఎంత హిట్ అవుద్దో చెప్పారు ఆయన, అలాగే సక్సెస్ అయింది. కళ్యాణ్ బాబాయ్ చాలా మంచి మనిషి, మంచి ప్రొడ్యూసరు, సూపర్ హిట్ సినిమా చేయాలని బాగా తపనబడే మనిషి. ఈ సక్సెస్తో ఆయన ఇంకా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమందికి హెల్ప్ అవుతారు, ఎన్నో సినిమాలు తీస్తారు. మా కళ్యాణ్ బాబాయ్ ఎప్పుడు బాగుండాలి, ఇంకా మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు తీయాలి. ఆయనకు సపోర్ట్గా ఉన్న రామ్ సత్యనారాయణ గారు, మా రామ్ ప్రసాద్ గారు, వాళ్ళ బ్రదర్కి, అందరికీ యూనిట్ అందరికీ కంగ్రాట్స్. కళ్యాణ్ అనే ఒక వ్యక్తి నాకు పరిచయం అయింది. ఆయన సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు పరిచయం. చాలా సినిమాలు తీశాడు, పెద్ద గుర్తింపు లేకపోయినా ప్రతి సినిమా కంఫర్టబుల్గా రిలీజ్ చేసుకుంటూ అన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడా అని తెలియకుండా ప్రతి దాంట్లో మమేకం అయిపోయి చేసే వ్యక్తి. అండ్ ఇంకో గొప్ప గుణం ఏంటంటే ఎవరి కష్టంలో ఉన్నా ఆదుకునే వ్యక్తి. ఆ లక్షణాలు చాలా ఉన్నాయి. అదే మా ఇద్దరిని దగ్గర చేసిందని అనుకుంటున్నాను నేను. అటువంటి వ్యక్తి బాగుంటే చాలామందికి భరోసాగా ఉంటారు. అటువంటి వ్యక్తి కనుక ఫైనాన్షియల్గా బాగలేకపోతే చాలామందికి ఆయన పర్సనల్గా నష్టం ఏంటో నాకు తెలియదు కానీ చాలామందికి నష్టం. ఎప్పుడు ఆయన ఆఫీస్లో చాలామంది అక్కడే ఫోన్ చేస్తారు, ఏ కష్టం వచ్చినా గబక్కన కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు. ఎక్కడన్నా పరిష్కారాలు జరుగుతాయి, మన ఇండస్ట్రీలో పెద్దలుగా చాలామంది పరిష్కారాలు చేస్తూ ఉంటారు, కళ్యాణ్ కూడా చాలా చేస్తూ ఉంటాడు. చేసినప్పుడల్లా ట్యాక్స్ పడుతూ ఉంటుంది ఆయనకి. మిగతా వాళ్ళు ఏమో అది చేస్తారు, ఆయనకి సొంత చేసినందుకు పనిష్మెంట్గా మధ్యలో ట్యాక్స్ పడుతుంది. అలా ఎన్నో సినిమాలను బయట చేశాడు. తను ఈ మధ్య సినిమాలు ఎక్కువ చేసి చాలా డబ్బు పోగొట్టుకుంటే నేను చెప్తా ఉండేవాడిని, యుద్ధనే నీకు వద్దు నీకు వద్దు అని, నీ పద్ధతిలో వెళ్ళు నీ పందాలు వెళ్ళు అంటే కాదని వెళ్తూ ఉండేవాడు. సరే, భగవంతుడు తను చేసిన మంచి కానీ తనకి నలుగురికి ఉపయోగపడటం వలన తనకి వేరే రకంగా కలిసి వచ్చింది, సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న దాన్ని పాడు చేయమని కాదు. ఈ రీసెంట్ టైంలో పోయినాక నేను డిస్కరేజ్ చేస్తూ ఉండేవాడిని, ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. తను నలుగురితో కలిపి సినిమా తీసినప్పుడు ఇప్పుడు అప్రస్తుతం కానీ చెప్పాలి, అందరు బాగుండాలనే ఉద్దేశంతో నలుగురు ఐదుగురిని చేసి సినిమా చేసి లాస్ వస్తే అందరు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన కట్టాడు ఓవర్ నైట్ 2.5 కోట్లు లాస్. ఆ టైంలో నేను ఏంటన్నా ఈ పనిలో అది ఇదని వెంకటరామ్ గారు లాస్ట్ మీటింగ్లో చెప్పారు. వెంకటరామ్ గారిని తీసుకొచ్చి చూపించా, ఏం పర్వాలేదు ఒక 6 నెలల తర్వాత బయటకు వస్తాడు, అసలు ప్రాబ్లమే లేదు, మళ్ళీ బంపర్ లాగన్నాడు. ఇక అక్కడి నుంచి ఎక్కడికో అందుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తి ఆ ఇక ఇంకేముందంటే చేతిలో ఇక ఆడుతూ ఉంటే ఇక అది ఏమీ లెక్కలేదు. ఆ లెక్క లేకుండా వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత కొంచెం బ్యాడ్ పీరియడ్ వచ్చేటప్పటికి తెలిసింది, అరే ఏంటి ఇలాంటి తప్పులు చేసాను, మళ్ళీ సినిమా అన్నాడు. చెప్పా వద్దు వద్దు, ఈ సినిమా అప్పుడు కూడా చెప్పాడు లేదన్నా బాగుంటుంది అన్నాడు. ఇలా వెంకటరామ్ నేను అడిగా, వెంకటరామ్ చెప్పారు, ఆయన చెప్పారు, ఆయనే ముహూర్తం పెట్టారు, శుభశ్వేత ఫిల్మ్స్ బ్రహ్మాండంగా ఉంటారు. నేను మళ్ళీ ఆయన ఫోన్ చేశాను, లేదండి డెఫినెట్గా బాగుంటుంది అతనికి అన్నారు. ఆ ఫస్ట్ డే కావాలని పర్టికులర్గా ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా పిలిచి ఒక్కొక్కరి చేత కోరుకొని ఆయన మంచి మనుషులని ఆయన ఫీల్ అయిన వ్యక్తుల చేత చేయించుకున్నాడు.
అది ఆయన అదృష్టం. మంచి మనస్సుతో ఆయనకి బాగుండాలని మేము కోరుకున్నాం. అంత మించి మేము చేసింది ఏం లేదు. మేమంత మనస్ఫూర్తిగా కళ్యాణ్ అనే వ్యక్తి బాగుండాలి, 4 రూపాయలు సంపాదించాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సినిమాలో దమ్ముంది, ఆటోమేటిక్గా వచ్చింది. ఇవాళ మళ్ళీ నన్ను ఫోన్ చేసి అభినందన్ అన్నారు. నేను ఏంటో అభినందన్ అయ్యానంటే కాదు కాదు, ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా కోరుకున్నారో వాళ్ళందరినీ నేను సత్కారం చేసుకోవడం ఒక మంచి సాంప్రదాయం. ఇక్కడ వచ్చి సన్మానాన్ని కాదు, ఒక కృతజ్ఞత అనేది చూపించడం అనేది తనకున్న గొప్ప గుణంలో అటువంటి